नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत। पश्चिम गोदावरी जिला कोय्यदगूडेम मंडलम कन्नापुरम लो विजिलेंस अधिकारलु दाड़ चेसी अक्रमंगा निर्वहिंचिन रेशन बियानी पट्टुकुन्नारु। कन्नापुरम ग्रामानिकि चेंदिन ग्रंथि श्रीनिवास अने व्यक्ति कन्नापुरम समीपंलोनी ओक तोटलो निल्व उंचिन 370 बस्ताल रेशन बियानी स्वाधीनं चेसुकुन्नारु। अनंतरं कन्नापुरंलो श्रीनिवास कु चेंदिन गोदावरिनु तनिखी चेयगा सिविल सप्लै वारु सरफरा चेसे गोने संचुलो निंपि उन्न 72 బస్తాలు మరియు 166 మూటలలో నింపి ఉన్న రేషన్ బియ్యం పట్టుకున్నారు। విజిలెన్స్ అధికారుల దాడులలో గంధి శ్రీనివాస్కు చెందిన తోటలో దాచిన బియ్యం, ఇంటి వద్ద గోదాండో దాచిన బియ్యం మొత్తం 608 బస్తాలలో నిండి ఉన్న 28600 కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నారు। ఈ మొత్తం బియ్యం విలువ 514800 రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు। కాగా నిందితుడు గ్రంధి శ్రీనివాస్ కన్నాపురం చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ నిల్వ ఉంచుతున్నాడని, అనంతరం ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నాడని అధికారులు తెలిపారు। నిందితుడు శ్రీనివాస్ పై గత 6 నెలల కాలంలో 3 సార్లు ఇదే రేషన్ బియ్యం అక్రమ కొనుగోలు రావణపై కేసులు పెట్టడం జరిగిందని, శ్రీనివాస్ ఏపీ पीडीएस చట్టాన్ని అతిక్రమిస్తున్నాడని విజిలెన్స్ అధికారులు ధృవీకరించారు। ఈ వ్యక్తిపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం సెక్షన్ 6A మరియు 71 ప్రకారం కేసును నమోదు చేస్తామని, అతనిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు। నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ అండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ ఏవోని। ఈ రోజు ఏలూరు ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి వారికి బలసి వరదరాజు గారి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు కన్నాపురం గ్రామంలో కొయిలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో సర్వే నంబర్ 80లో రాంబాబు గారు అంటే ఆకుల శ్రీరామచంద్రమూర్తి గారి పొలంలో అక్రమంగా చాలా భారీ స్థాయిలో పీడిఎస్ బియ్యం నిల్వ ఉన్నాయని తెలియగా స్థానిక ఏఎస్ఓ భాస్కర్ గారితోనూ మరియు విజయ భాస్కర్ గారు మరి సిఎస్డిటి నా స్టాఫ్ రాధాకృష్ణ గారు మరి శ్రీనివాసరావు గారితో రైడ్ చేయడం జరిగిందండి। అక్కడ 370 బస్తాల మూటలు గోని సంచులు హెచ్పి బ్యాగుల్లో మూటలు కట్టి మూతులు కట్టిన సంచుల్లో బియ్యం కనబడ్డాయి। సోదరు రాంబాబు గారితో విచారించగా ఆ సరుకు కన్నాపురం చెందిన గంధి శ్రీనివాసరావు గారికి చెందిందని చెప్పడం జరిగింది। వాళ్ళు వాళ్ళ అబ్బాయిని పిలిచి శుభారావు అనిపించాడగా తనదేం ధృవీకరించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు కన్నాపురంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుకుండా అన్న వాళ్ళ ఇంటిని తనిఖీ చేయగా అక్కడ గుడౌన్లో సదా శ్రీనివాసరావు గారు అందుబాటులో లేని కారణంగా తాళం లేని సంబంధించి వారి భార్య రుక్మిణీదేవి గారితో సంప్రదించి తహసీల్దారి గారి గుదాం తాళం పాల్గొట్టు చూడగా తోటలో సివిల్ సప్లైస్ గారు గన్నీ బ్యాగుల్లో 72 గన్నీ సంచుల్లో గోని సంచుల్లో సివిల్ సప్లైస్ వారు సప్లై చేసే రేషన్ బియ్యం ఒరిజినల్ గోని సంచులు మరియు 166 మూటలు ప్లాస్టిక్ సంచుల్లో మూతులు కట్టుబడిన సంచులు కనబడడం జరిగింది। సదరు విషయాన్ని సదరు సరుకుని లెక్కించి శ్రీనివాసరావు గారి గురించి విచారించగా గత డిసెంబర్ నెలలో మరియు జనవరి నెలలో మరియు మన గత 26/5/2021 వారం రోజుల క్రితం ఈ వ్యక్తిపై ఇదే అంశాలపై క్రిమినల్ కేసులు కట్టడం జరిగిందని, గత 2 సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ధృవీకరించుకొని ఈ వ్యక్తి ఏపీ పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ 2018 అతిక్రమిస్తున్నాడని ధృవీకరించుకొని సిఎస్డిటి గారు కొయిలగూడెం సిఎస్డిటి గారు మొత్తం అక్కడ 2 స్థలాల్లో ఉన్న 28600 కేజీలు 514800 రూపాయలు విలువ కలిగిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు। ఈ వ్యక్తిపై నిత్యావసర చట్టం 1955 సెక్షన్ 6A మరియు 71 ప్రకారం చట్టమైన క్రిమినల్ సివిల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుంది। 14800 రూపాయలు విలువ 28600 కేజీలు బియ్యం మొత్తం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।